ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు. బెరాకా బ్లెస్సింగ్స్, బెరాకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము 106వ కీర్తన 6-8 వచనాలు. మా పితృల వలనే మేమును పాపము చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులు మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. సముద్రమునొద్ద ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి, అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఇక్కడ మనము గమనించాల్సిన విషయం, మన పితరులు, మన పితరులు ఏం చేశారు అని అంటే పాపం చేశారు. ఏం చేశారు? అది ఏదేను తోట నుండి అది జరుగుతూనే వస్తూ ఉంది. దేవుని ప్రేమిని బిడ్డలారా, మరి ముఖ్యంగా ఇక్కడ ఐగుప్తులో చేసినటువంటి మరి దోషము, లేకపోతే ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి. దేవుని అద్భుతములను కానీ దేవుణ్ణి కానీ గ్రహించక ఉండటం అనేది చాలా పెద్ద భయంకరమైన పాపం. పాపం ఒకటే కానీ మనము ఆ సందర్భాన్ని మనము వ్యక్తపరచడానికి మనం అలాగనో ఉపయోగిస్తాం. దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ మనసులో అనుకుంటారు అని అంటున్నాడు. నేను ఉన్నవాడను అనువాడనని దేవుడు సెలవిస్తుంటుండగా ఉన్నవాడైన దేవుణ్ణి లేడు అనడము చాలా భయంకరమైన పాపం, మహాపాపం అంటారు కదండి అది, ఉన్నవాడిని లేడు అని అనడం. ఇప్పుడు ఉన్నవాడు చేస్తున్నటువంటి అద్భుతాలను గ్రహించకపోవడం కూడా పాపమే. తమ దేవుడు ఐగుప్తులో 10 రకాల తెగుళ్ళ చేత ఐగుప్తీయులను ఎలాగునా శిక్షించి తన ప్రజలకు ఏ హాని కలగకుండా బయటకు తీసుకొని వచ్చాడో, ఆ 40 సంవత్సరములు మరి ఆ ప్రాంతాలు గుండా, ఎడారి ప్రాంతాలు, గుట్టలు, మరి ఎలాంటి ప్రాంతాల్లో అరణ్యాలు గుండా తీసుకుని వస్తూ చెమట పట్టకుండా, తమ బట్టలు మాసిపోకుండా, చెప్పులు అరిగిపోకుండా, వారికి కావాల్సిన ఆహారమును దయచేస్తూ, నీరు దయచేస్తూ, అద్భుతాలు చేస్తూ, ఇవన్నీ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ 10 రకాల తెగుళ్లను చూసి ఎర్ర సముద్రము దగ్గర మరలా దేవుణ్ణి సందేహించుట, ఇవన్నీ పాపములే. దేవుణ్ణి ఎరగకపోవడము, దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఎరగకపోవడం అనేది చాలా పాపం. మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, కానీ వాటిని మనం జ్ఞాపకం తెచ్చుకోవట్లేదు, స్మరణకు తెచ్చుకోవట్లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. ఇంకా మనము దేవునికి దూరం అయిపోతున్నాం, పాపం చేస్తూ ఉన్నాం. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండరి. సముద్రమునొద్ద ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేశారు. ఇప్పుడు మేము ఏం చేస్తాం? వెనక చూస్తే, ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఐగుప్తు సమూహము, సైన్యం వస్తుంది. మోషే, మాకేం చేసావు, ఇదేంటి గతి ఏంటి అన్నట్టుగా వాళ్ళు మోషే యొక్క దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అయితే 8వ వచనం ప్రారంభం చూడండి, అయినను, అది కృపకు సాదృశ్యముగా ఉంటుంది ఆ పదం. అయినా మనం పాపం చేసినప్పటికీ, మనము చచ్చిన వారమైనప్పటికీ, మనము దోషము చేసిన వారమైనప్పటికీ, పాపము చేసిన వారమైనప్పటికీ కూడా తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించాను. ఈరోజు నీవు కానీ నేను కానీ రక్షణ పొందుకున్నామనంటే ఏదో మనం మంచివారమని బాగా ప్రార్థనలు చేసేస్తూ, దేవునికి బాగా ఇచ్చేస్తూ, క్రమం తప్పకుండా మందిరానికి వస్తున్నామని కాదు. కేవలము తన కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన రక్షించాడు. కాబట్టి దేవుని ప్రియ జనాంగమా, ఈరోజు ఈ మనం అనుభవిస్తున్న ఈ బాధ, ఈ తెగులు, వీటన్నిటినీ మనము ఎప్పుడు ఇదేంటి, తెగులేంటి, ఈ మరణాలేంటి, ఇది కాదు, ఇంతకుముందు చేసినటువంటి గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ తెగుల నుండి కూడా దేవుడు మనల్ని గొప్పగా విడుదల కలుగజేస్తాడు అనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళడమే మన క్రైస్తవ జీవితం. కాబట్టి దేవుని ప్రియ జనాంగమా, మనము చేయవలసినది దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప మేలులను జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిస్థితి నుండి కూడా మనల్ని తప్పిస్తాడనే విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా తన కృప మన మీద కుమ్మరిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మీకు చెల్లించుకుంటున్నాను.
ఈ ఉదయకాల సమయంలో నీ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేసినందుకు నీకు వందనాలు. మా పితృల వలె మేమును పాపము చేసితిమి, దోషములు కట్టుకుని భక్తిహీనులమైతిమి అని అంటున్నారు. నిజమే, నేటి పరిస్థితి కూడా మాది అలాగునే ఉంటుంది. నీ అద్భుతాలను గ్రహించట్లేదు, నిన్ను గ్రహించట్లేదు, నిన్ను ఎరిగి ఉండి కూడా నీ అద్భుతాలను మేము జ్ఞాపకం చేసుకోవట్లేదు ప్రభు. ఆనాడు మా పితరులను మహాకృప చేత జ్ఞాపకం చేసుకొని అద్భుతాల చేత నైనా సూచక్రియల చేత వారిని మీరు విడిపించిన సంగతిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మాకు కలిగి ఉన్న ఈ కరోనా ఉద్ధృతిలో కూడా నుండి కూడా మమ్మల్ని మీరు తప్పిస్తారని విడిపిస్తారని నమ్ముతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎవరైతే నాయన పాజిటివ్లో ఉన్నారో వారందరినీ దర్శించి విడుదల కలిగించి మీరు మహిమ పొందవలసిందిగా, మా దేశమును స్వస్థపరచవలసిందిగా వేడుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.